సిద్దిపేట జిల్లా నగనూరు మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అనగోని లక్ష్మి ఎల్లగౌడ్ గారి ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అనగోని లక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు ఆరోగ్యము పౌష్టికాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్నటువంటి గుడ్లు పాలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనగోడి లక్ష్మి ఎల్లగౌడ్, జెడ్పీటీసీ ఉమా వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, ఉప సర్పంచ్ భిక్షపతి, ఎంపీటీసీ నితేన్ నాయకులు, అనగోని పరశురాములు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సామూహిక అంగన్వాడీలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం రాంపూర్ గ్రామంలో కొనసాగిస్తాం. మా గ్రామ పంచాయతీ తరఫున వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ సామూహిక శ్రీమంతాలు జరిపి వారికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, వారికి ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మండలంలోని రాంపూరు గ్రామంలో ఈరోజు సామూహిక శ్రీమంతం జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటిదనగా, బాలింతలు ప్రతి నెల పౌష్టికమైన ఆహారం ప్రతిరోజు తీసుకోవాలని, అదేవిధంగా పుట్టబోయే గర్భిణీలకు అదేవిధంగా ఇప్పుడు గర్భిణీలు ఆరోగ్యవంతంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలపడం జరిగింది. అదేవిధంగా డెలివరీ అయిన హాఫ్ అన్ అవర్లోనే మురుపాలు తాగించడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలపడం జరిగింది.